1992 వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయిన తీరు ఇప్పటికీ క్రికెట్లో ఒక బ్లాక్ డేగానే చెప్పుకుంటాం. ఎందుకంటే ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా టీం మ్యాచ్ గెలవాలంటే 13 బంతులు 22 పరుగులు చేయాలి. కానీ ఇలాంటి టైంలో వర్షం వచ్చి 12 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. బట్ ఎనివే, సౌత్ ఆఫ్రికా టీం మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేశాక ఉంటే సేమ్ అదే టార్గెట్ ఉండాలి, లేకపోతే 12 నిమిషాలు ఆట పోయింది కాబట్టి వాళ్ళకి ఒక రివైజరీ టార్గెట్ ఇవ్వాలి. అయితే ఆ రోజు ఆర్గనైజర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సౌత్ ఆఫ్రికా టార్గెట్ ను రివైజ్ చేశారు. 13 బంతులు 22 పరుగులుగా ఉన్న ఈక్వేషన్ ను 1 బంతికి 22 పరుగులుగా మార్చి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రత్యర్థి జట్టు క్యాప్టెన్ సైతం అంపైర్ దగ్గరకు వచ్చి మీకేమైనా పిచ్చి పట్టిందా అనే రేంజ్ లో ఆర్గ్యుమెంట్ చేశాడు. కానీ చివరికి అంపైర్ల మాట చెల్లింది. సౌత్ ఆఫ్రికా 1 బాల్కి 22 పరుగులు చేయలేక ఆ మ్యాచ్ లో ఓడిపోయారు. అయితే అసలు 12 నిమిషాల్లో 12 బాల్స్ ఎలా తగ్గిపోయాయి? టార్గెట్ విషయంలో బాల్స్ ను తగ్గించినప్పటికీ రన్స్ ఎందుకు తగ్గించలేదు? మీరు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను ఈ టాపిక్ మీద చేసిన ఫుల్ లెంత్ వీడియోని చూడాలి. అండ్ ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.